తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదకయ్య పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం రోజున పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయన్న నానుడితో లక్షల మంది భక్తజన సందోహం తరలివచ్చారు. గత 2 సంవత్సరాలుగా పాదకయ్య పుష్కరిణిలో కరోనా ఆంక్షల నేపథ్యంలో నీరు లేకపోవడం, ఈ సంవత్సరం కరోనా ఉధృతి కాస్త తగ్గిన నేపథ్యంలో పుష్కరిణిని నీటితో నింపడంతో భక్తజన గయగా మారిపోయింది. హరిహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ పాదకయ్య క్షేత్రం మారుమోగింది. ఈరోజు పిఠాపురం పట్టణంలో పాదకయ్య క్షేత్రం అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూ అయినటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం పాదకయ్య క్షేత్రం యాత్రలో కూడా ఈ గుడి యొక్క విశిష్టత అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితి కామవారు దత్తుడికి నిలయంగా ఉండే ఈ పిఠాపురం దత్తక్షేత్రంగా కొలవబడే పిఠాపురంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది జనాభా వచ్చి ఆ దేవుని ఆశీర్వాదాలు తీసుకుని సంతరించడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు పనులు రావడం
ఏదైతే నూతనంగా కంపెనీ ఆగండి ప్రభాకర్ రావు అన్న టీం ద్వారా నూతన కంపెనీ వేయడం, దానికి పోలీస్ అందరూ కూడా సహకారం, ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ యావత్తు కూడా ఈ రోజున దీన్ని సహకరిస్తూ, అలాగే వారి యొక్క పర్యవేక్షణలో అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఇంకా ఇతర పెద్దలు, పట్టణంలో ఉండే ప్రముఖులు అందరూ కూడా భక్తులకి ఏ రకంగా కూడా ఇబ్బంది కలగని రీతిలు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ రోజున శివరాత్రిని ఇంత జయప్రదంగా చేసేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా ఇది వారందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ, అలాగే నూతన కంపెనీ ఈఓ గారు, అలాగే అర్చకులు అందరూ కూడా సమయ దృష్టితోటి చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. సాయంకాలానికి ఎంత జనాభా వచ్చారనేది మనం ఒక అంచనా వస్తుంది. ఎప్పుడూ లేని విధంగా మట్టికి ఈ సంవత్సరం జనం భక్తులు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఉచితంగా ప్రసాదం ఇవ్వటమే కాకుండా, ఉచిత ప్రసాదాలు ఇవ్వడమే కాకుండా, వారికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అక్కడ హెల్త్ సెంటర్ ఉన్నాయి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రోజున భక్తులకి ఒక ఆ దేవుడు ఆశీస్సులు తీసుకునే విధంగా అందరికీ కలిపినటువంటి వీరందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.